శ్రీకారం. ప్రేక్షకులకు నమస్కారం అండి. వెంకటాద్రి సంస్థానే బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి. శ్రీకారం ప్రేక్షకులందరికీ. ఒక ఆసక్తికరమైన అంశం, అందరికీ అవసరమైన అంశం, ప్రతిరోజు అందరినీ ప్రశ్న రూపంలో వేధిస్తున్న అంశం, తెలియక తప్పులు చేసే అంశం. ఇన్ని ముఖ్యమైన విశేషాలు కలిసిన అంశం ఏమిటి అంటే చెప్పులండి. మన చెప్పులు మనం విడిచిపెట్టి వచ్చే, అంటే బయటంతా తిరిగి బయట ఇంటి బయట గుమ్మం బయట విడిచిపెట్టే చెప్పులు యాక్చువల్గా ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెడితే లక్ష్మీ ప్రాప్తి ఉంటుంది, ఎక్కడ పెట్టడం వల్ల ఉన్నది పోతుంది, ఈ రెండు విషయాలు డూస్ డూ నాట్స్ ఎప్పుడు నా వీడియోలో వచ్చేటట్టుగానే చెప్తాను. అందులో ఫస్ట్ ఎక్కడ పెట్టచ్చు అనేది చెప్తాను, దాంతో ఎక్కడ పెట్టకూడదో తేలిపోతుంది. చెప్పులు అనేవి చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అండి మనిషికి, ఎందుకంటే మన బరువంతా మోసేవి, మనని సరైన దారుల్లో అడ్డమైన దారుల్లోని నడిపించేవి, తర్వాత మన పాదాలని నిరంతరం రక్షించేవి. ఇవి ఫిజికల్ బయాలజికల్ నీడ్స్ విత్ చెప్పల్స్. స్పిరిచువల్ రీజన్ ఏంటి అంటే మన సిరి సంపదలకి మూలమైనవి, శని ప్రభావం చాలా ఎక్కువగా ఉండేవి, తర్వాత పెట్టవలసిన చోట పెట్టకపోతే మనకి వేసుకోవడానికి కూడా చెప్పులు దొరకని పరిస్థితికి తీసుకెళ్ళేవి చెప్పులండి, స్లిప్పర్స్ చెప్పులు. ఇప్పుడు ఒక చిత్రమైనటువంటి భయానకమైన అలవాటు ఎట్లా వచ్చిందో తెలియదు కానీ పాశ్చాత్య సంస్కృతి నుంచి మనకు వచ్చింది, ఇంట్లో చెప్పులు వేసుకొని తిరగడం అండి. అది ఎంత దరిద్రమైన అలవాటు అంటే, అది ఇంట్లో చెప్పులు ఇంట్లో ఉన్నప్పటికీ కూడా, ఇంట్లో చెప్పులు ఇంట్లో ఉన్నా బయట చెప్పులు బయట ఉన్నా చెప్పులు చెప్పులే కదండి, అవి కాళ్ళకే ఉంటాయి తప్ప ఇంట్లో తిరిగే చెప్పులు కదా అని బీరువాలో పెట్టుకోంగా మళ్ళీ మంచం దగ్గర ఏమోలో పెట్టి ఉంచుతాం, అదొక దరిద్రం. సో ఇప్పుడు చంద్రదేవి ఏం చెప్పినా కాంట్రవర్షియల్గానే చెప్తుంది అని అనుకునే వాళ్ళందరూ కూడా నా అసలైన అభిమానులండి, ఎందుకంటే మనం చెప్పిన దాంట్లో విమర్శలు ఎత్తి చూపించే వాళ్ళే మనం సరిగ్గా ఆలోచించడానికి దోహదపడతారు, అందువల్ల మనల్ని విమర్శించే వాళ్ళే మన అసలైన అభిమానులు. అయితే వాళ్ళందరి కోసం మన వాళ్ళందరి కోసం నేను చెప్పే విశేషం ఏంటంటే, చెప్పులు అంత ఇంపార్టెన్స్ ఉన్న చెప్పులు ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ నార్త్ ఫేసింగ్ హౌసెస్ అని తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ అపార్ట్మెంట్ కల్చర్లో కానీ ఇండివిజువల్ హౌసెస్లో కానీ ఎక్కడైనా సరే ఇంటి ముందర, అపార్ట్మెంట్లలో అయితే మరీ దారుణం, ఇంటి ప్రధాన సింహద్వారం పక్కన ఒక వుడెన్ బాక్స్ ఉంటుందండి, ఆ వుడెన్ బాక్స్లో ఈ చెప్పులు పెట్టుకుని జాగ్రత్తగా తలుపులు మోసుకుని అందంగా పెట్టుకుంటారు. సంస్కృతి సంప్రదాయాల ప్రకారంగా చూస్తే ఎక్కడెక్కడో బయట తిరిగి వచ్చిన చెప్పులు విడిచిపెట్టి జనరల్గా పాత పద్ధతిలో కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు ఆ అలవాటు లేదు, కుదరదు కాబట్టి అట్లీస్ట్ గుమ్మం బయట వదిలేసి వెళ్ళాలి. ఆ వదిలేసి ఎలా వెళ్ళాలి, గాలి తగిలే మాదిరిగా వాటిని ఉంచి లోపలికి పోవాలి. అప్పుడేమవుతుంది అంటే అట్లీస్ట్ ఆ చెప్పులు మోసుకొచ్చిన నెగిటివ్ ఎనర్జీ కొన్ని గంటల క్రమంలో గాల్లో కలిసిపోతాయి. తోలు చెప్పులో ఏదో ఏ రకం చెప్పులైతే ఆ రకం చెప్పులు మిగులుతాయి. అట్లా కాకుండా ఇప్పుడు ఆధునిక పద్ధతిలో ఏం చేస్తున్నారంటే ఒక చక్కటి వుడెన్ బాక్స్ చేయించి ఆ వుడెన్ బాక్స్లో చెప్పులు పెట్టుకుంటున్నారు. అంటే అర్థం ఏంటంటేనమ్మా, బయట నుంచి మనం మోసుకొచ్చినటువంటి నెగిటివ్ ఎనర్జీని భద్రంగా పెట్టిలో పెట్టి తాళం వేస్తున్నాం. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళకు, మాతోనే ఉండు, మా ఇంటి ముందే ఉండు, గుమ్మం పక్కనే ఉండు, నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, రేపు మళ్ళీ పొద్దుటే నేను లేచి చెప్పులు తొడుక్కుని నువ్వు నాతోనే వద్దు కానీ ట్రావెల్ చేద్దు కానీ, ఎలాంగ్ విత్ మీ అని మనం నెగిటివ్ ఎనర్జీకి చెప్తున్నామండి. ఇది మంచిదా కాదా అన్నది ఎవరి అభిప్రాయానికి వాళ్ళకే వదిలేస్తున్నా. కాకపోతే నేను చెప్పే ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటేనండి, చెప్పులకి ఇలాంటి వుడెన్ బాక్సులు, ఐరన్ బాక్సులు, ఇలా పెట్టెలు
ఇలాంటివి అట్లీస్ట్ మానేసి గతంలో చెప్పుల స్టాండ్లని వచ్చేవి అవి స్టెప్పులు స్టెప్పులుగా ఉండి మనం చెప్పులన్నీ దాని మీద పెట్టేసుకుంటే అయిపోయేది అట్లీస్ట్ అలాంటివైనా సరే పెట్టుకోండి ఎందుకంటేనండి చెప్పులు చాలా నెగటివ్ ఎనర్జీని క్యారీ చేసుకొస్తాయి ఎక్కడెక్కడో తిరుగుతాం ఆ తిరిగినప్పుడు ఆ రోడ్డు మీద నడిచేటప్పుడు లేదంటే వెహికల్స్లో ఉండేటప్పుడు కార్లలో వెళ్తాం కదా కార్లతో మనమేం తొక్కుతామండి అనే ప్రబుద్ధులు కూడా ఉన్నారు కారు తొక్కినా కార్లో ఉన్నది మనమే కదా తర్వాత కార్లో ఉన్నంతసేపే కాళ్ళు కిందన ఉండి కారు దిగ్గానే నెత్తికొస్తాయా రావుగా మళ్ళీ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తాం కదా అంచేత అన్ని రకాలుగా చేసినా సరే అదే సమస్య అండి అందువల్ల ఈస్ట్ ఫేసింగ్ ఉన్న వాళ్ళు చెప్పుల్ని పెరటి వైపు పెట్టుకోండి లేదా ఈస్ట్ ఫేసింగ్ డోర్ ఉన్న వాళ్ళు పెరటి వైపు పెడితే పడమర అవుతుంది చక్కగా పెట్టుకోవచ్చు లేదా ఈస్ట్ ఫేసింగ్ ఉన్నవాళ్ళు నార్త్ ఈస్ట్ కార్నర్లోనూ ఈస్ట్ యాక్యురేట్ ఈస్ట్లోనూ ద్వారం వస్తుంది కాబట్టి దానికి అలా గోడ చివరగా ఆగ్నేయం వస్తుంది కాబట్టి ఆ మూల ఒక చెప్పుల స్టాండ్తో పెట్టుకోండి తర్వాత నార్త్ ఫేసింగ్ ఉన్నవాళ్ళు చెప్పులు ఎట్టి పరిస్థితిలోని ఆ గోడ మొత్తానికి పెట్టకండి యాక్యురేట్ దక్షిణానికి పెట్టుకోండి పెరటి వైపు పెట్టుకోండి అయితే ఇంట్లోంచి నడుచుకుంటూ వెళ్ళాలా అని చాలామందికి డౌట్ వస్తుంది ఏం పర్వాలేదండి మీరు చెప్పులు పెట్టుకోవడానికి ఇంకెక్కడ చోట్లేని ఈ అపార్ట్మెంట్ కల్చర్స్లో మనం మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మారాలి కాబట్టి అక్కడ చెప్పులు విడిచిపెట్టి వీధి గుమ్మం దగ్గర చెప్పులు విడిచిపెట్టి ఎంట్రన్స్లో వాటిని లెఫ్ట్ హ్యాండ్తో చేత్తో పట్టుకుని వెళ్ళి ఇంటి బ్యాక్ సైడ్ని పెట్టుకోండి అక్కడ కాళ్ళు చేతులు కడుక్కుని ఇంట్లోకి వచ్చేయండి ఎందుకంటే అప్పుడు మ్యాక్సిమం నెంబరు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మనం వదిలించుకున్నట్టు అవుతుంది కొంత ఇంట్లోకి మరి రాక తప్పదు అది నార్త్ ఫేసింగ్ వాళ్ళకి అదే సౌత్ ఫేసింగ్ వాళ్ళకైతే చక్కగా తలుపుకి పక్కన అటో ఇటో ఒక స్టాండ్ పెట్టుకొని ఆ స్టాండ్కి చెప్పులు పెట్టుకోండి అలాగే వెస్ట్ ఫేసింగ్ వాళ్ళు గుమ్మానికి లెఫ్ట్ సైడ్ అంటే మనం నిలబడ్డది సింహద్వారం దగ్గర లెఫ్ట్ సైడ్ మూలకన్నమాట అంటే అది వాయువ్యం అవుతుంది వాళ్ళకి ఆ వాయువ్య మూలకి చెప్పుల స్టాండ్ పెట్టుకొని పెట్టుకోండి ఎక్కడైనా ఆల్వేస్ స్టాండ్ మాత్రమే ప్రిఫరబుల్ అండి చెప్పులకి ఆ చెప్పులు ఎంత ఖరీదైనవైనా సరే చెప్పులు చెప్పులే కాబట్టి స్టాండ్లలో మాత్రమే పెట్టుకోండి డబ్బాలు మూత పెట్టి పెడితే నెగటివ్ ఎనర్జీస్ పోవు అవి మీతో పాటే క్యారీ అయ్యి మళ్ళీ మీరు తొక్కుకుంటూ మళ్ళీ మీ కాళ్ళకి తొడుక్కుంటూ భద్రంగా మీతో పాటే దాన్ని తిప్పుకుంటూ ఉంటారు ఇది చెప్పదగినటువంటి విషయం ఇక డూ నాట్స్ ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లో చేయకూడనివి ఇంట్లో చెప్పులు వేసుకుని తిరగకండి ఎక్సెప్ట్ పేషెంట్స్ ఎందుకంటే ఇళ్లలో ఇప్పుడన్నీ కూడా రవ్వ గచ్చలు పాలరాతి గచ్చలు తర్వాత రకరకాలైనటువంటి టైల్స్ కాలి ఎముకలకి అతివేగంగా జబ్బులు చేసే ఫ్లోర్లని మనం డబ్బులు పెట్టి మరీ కొనుక్కొని తయారు చేసుకుని వేసుకుంటున్నాం కాబట్టి ఎవరికైనా మడమలు కాళ్ళు పాదాలు సమస్యలు కనుక ఉన్నట్టయితే వాళ్ళకి చెప్పులు వేసుకుంటా నొప్పులు తగ్గుతాయి కాబట్టి ఇంట్లో వేసుకునే చెప్పులు వేసుకునే అలవాటు కేవలం పేషెంట్ల వరకు మాత్రమే ఉంచుకోండి అమ్మా దయచేసి దానివల్ల ఏంటంటే అప్పుడు కూడా అన్నం తినే టేబుల్ దగ్గర చెప్పులతో కూర్చోవద్దు చెప్పులు విడిచిపెట్టి వేరేగా మూల ఎక్కడో పెట్టుకుని అప్పుడు అన్నం తిని మళ్ళీ వేసుకుని తిరగండి తప్పదనుకుంటే ఇంకా పడక గదిలోకి చెప్పులతో వెళ్ళకండి పూజ గదిలోకి వెళ్ళొద్దని నేను చెప్పక్కర్లేదు ఎందుకంటే వెళ్ళరు కాబట్టి అలాగే వంటగదిలో కాళ్ళు ఒరిసిపోతున్నాయని చెప్పులు వేసుకునే సోదరిమణులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఆ వంటగదిలో ఎంత చేసినా తడుస్తూనే ఉంటాం కాబట్టి కాళ్ళకి చక్కటి మందపాటి సాక్స్ వేసేసుకుని చెప్పులు వేసుకోండి దానివల్ల ఏంటంటే తడవడం తగ్గి నానడం తగ్గుతుంది ఆ స్టవ్ దగ్గర నిలబడ్డప్పుడు చెప్పులతో వండుకోవడం అనే ఒక దరిద్రమైనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం బతుకుతున్నాం కాబట్టి అట్లీస్ట్ వంట చేస్తున్న ఆ పావు గంట అయినా చెప్పులు విడిచిపెట్టి వంట చేయండి మీ ఆర్థిక పరిస్థితుల్లో వచ్చే మార్పుకి మీకే ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే తినే భోజనము సింహద్వారము తర్వాత తయారు చేసుకునే వంటగది నిద్రపోయే పడక గది ఈ నాలుగు మనిషి జీవితంలో విడదీయరాని సంబంధం కలిగి ఉంటాయి
ఈ నాలుగు పవిత్రతకి మార రూపాలు. వాటిల్లో చెప్పులతో తిరగడం అనేది పాశ్చాత్య సంస్కృతి మనకి ఇచ్చినటువంటి ఒక దౌర్భాగ్యం. ఆ దౌర్భాగ్యం నుంచి బయటపడి అట్లీస్ట్ చిన్న చిన్న మార్పులు చేసుకొని చూడండి, మీ బ్యాలెట్స్ డబ్బుతో నిండుతాయి. అలాగే మీ ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ లోపలికి రాదు, బయటే ఉంటుంది. అట్లీస్ట్ ఈ పరిస్థితుల్లో ఈ అలవాట్లని చిన్న చిన్న చేంజెస్ మీకు అవకాశం ఉన్నంత వరకు చేసుకుని చూడండి అమ్మా. చేసుకుంటే మార్పు మీకే తెలుస్తుంది. ఈ మార్పుని పాటించి చెప్పుల్ని సరైన స్థానంలో పెట్టుకొని, లేని స్థానాల్లో పెట్టుకుని నష్టపోకుండా, పనికిరాని స్థానాల్లో పెట్టుకుని నష్టపోకుండా, మీకు అవకాశం ఉన్నంత వరకు ఇప్పుడు నేను చెప్పిన మార్పుల్ని పాటించి మీరందరూ బాగుపడాలని, మీరు సుఖంగా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం అండి.